ఇవాళ ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ విద్యావంతుల వేదిక నగర శాఖ నిజానికి విద్యావంతుల వేదిక పుట్టిన వెంటనే మొట్టమొదటి శాఖను ఏర్పాటు చేస్తున్నది. అప్పటికి ఇంకా రాష్ట్ర కమిటీ ఏర్పడలేదు, కానీ హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ నగర శాఖ ఏర్పాటైంది. ఆ తర్వాత కాలంలో రెండవ మహాసభ కూడా జరుపుకున్నాం, ఇప్పుడు మనం మూడవ మహాసభ జరుపుకోబోతున్నాం. అయితే నగర మహాసభని జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమిటీని కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యావంతుల వేదిక కార్యకలాపాలని మరింత విస్తృతం చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటే అన్ని ప్రాంతాల్లో కమిటీలను వేసుకొని ఉద్యమ భావ ప్రచారాన్ని ఉద్యమ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఈ మహాసభని ఇవాళ మూడో మహాసభ జరుపుకుంటున్నాం ఎల్బీనగర్లో. దానికి సహకరిస్తున్నటువంటి మన వెంకన్నకు మిగతా అతని సహచరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ విద్యావంతుల వేదిక 2004లో ఏర్పాటై తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 2004లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల సమావేశాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో అన్ని జిల్లాల్లో 10 జిల్లాల్లో తెలంగాణ విద్యావంతుల వేదికకి పటిష్టమైన కమిటీలు ఏర్పాటై ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, ప్రతి సంవత్సరం కాదు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని జిల్లా మహాసభలు నిర్వహించుకొని అక్కడ కొత్త కమిటీలు ఏర్పాటవుతున్నాయి. అట్లనే రాష్ట్ర శాఖ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఈసీ మీటింగులు పెట్టుకొని కార్యవర్గ సమావేశాలు పెట్టుకొని ఆ 3 నెలల్లో జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని ఆ తర్వాత జరగబోయే రోజులకి ఉద్యమ కార్యాచరణ తయారు చేసుకొని మనం ముందుకు పోతున్నాం. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించుకుంటాం. ఇప్పటికీ రాష్ట్ర మహాసభలు 3 జరిగినాయి. 4వ రాష్ట్ర మహాసభ ఇప్పుడు మార్చిలో జరగబోతున్నాయి, హైదరాబాద్లోనే జరపాలని చెప్పి నిర్ణయించినాం. మొదటి మహాసభ హైదరాబాద్లో జరిగింది 2006లో, తర్వాత 2వ మహాసభ ఖమ్మంలో జరిగింది 2008లో, 3వ మహాసభ వరంగల్లో జరిగింది, 3వ మహాసభ ఖమ్మంలో జరిగింది, 4వది ఇప్పుడు హైదరాబాద్లో జరగబోతున్నది. ఈ రకంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఉద్యమం 3 పద్ధతుల్లో జరుగుతుందన్న జయశంకర్ గారి సూచన మేరకి ఆ పద్ధతుల్లోనే తెలంగాణ విద్యావంతుల వేదిక ఆలోచన చేస్తున్నది, ముందుకు పోతున్నది. ఉద్యమంలో ప్రధానంగా జరగవలసింది భావప్రచారం కనుక తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధానంగా హన్స్ ఇండియా ఎడిటర్ టంకేశ్వర్ అశోక్ గారు వచ్చి ఉన్నారు, వారిని కూడా సాధారణంగా వేసుకుని కావాలి. అశోక్ తెలంగాణ ఉద్యమానికి భావప్రచారం చాలా ప్రధానమైనది కనుక విద్యావంతుల వేదిక ప్రధానంగా భావప్రచారంలో ఉద్యుతంగా పాల్గొన్నది, వేలాది కరపత్రాలు ముద్రించింది, వందలాది పుస్తకాలు వేసింది, అనేక రకాలుగా ఉద్యమానికి భావప్రచారం చేసి గ్రామ పునాదుల్లోకి తీసుకుపోవడంలో తెలంగాణ చైతన్యం పునాదుల్లోకి పోవడానికి విద్యావంతుల వేదిక కృషి చాలా ప్రధానమైనదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లా తెలంగాణ విస్తృతమైన భావ చైతన్యం వల్ల ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తెలంగాణలో అనేక ప్రజా సంఘాలు పుట్టుకు రావడానికి, అనేక ప్రజా సంఘాలు ఆవిర్భవించడానికి, అనేక ఆందోళన కార్యక్రమాలు ముందుకు రావడానికి తెలంగాణలో ఈ విద్యావంతుల వేదిక ఇతర సంఘాలు చేసిన భావప్రచారం వల్ల అది సాధ్యమైందని చెప్పి మేము అనుకుంటున్నాం. అదే రకంగా ఇవాళ 3వది చాలా ప్రధానంగా జరగవలసింది రాజకీయ ప్రక్రియ. అయితే ఈ రాజకీయ ప్రక్రియ జరగడంలో మనకు వైఫల్యాలు ఎదురవుతున్నాయి. తెలంగాణ ప్రజలు కన్సిస్టెంట్గా చాలా నిరవధికంగా 12 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఈ క్రమంలో రాజకీయ నాయకత్వం మాత్రం నిష్క్రియాపరతంతో కూరుకుపోయి ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఎత్తిపట్టడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. తెలంగాణ ప్రజలు అనేక త్యాగాలు సిద్ధపడుతున్నారు. విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, లాటి దెబ్బలు తింటున్నారు, జైళ్ళకు పోతున్నారు. కానీ మన ఆకాంక్షల్ని ప్రతిబింబించడంలో, మన ఆకాంక్షల్ని ఎత్తిపట్టడంలో
తెలంగాణ రాజకీయ నాయకత్వం మాత్రం దారుణంగా విఫలమైన సంగతి మనందరం గమనిస్తూనే ఉన్నాం. ఈ రాజకీయ ప్రక్రియ ఊపందుకోవడానికి మనం మరింత ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ 2004లో మనకు వాగ్దానం చేసింది, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఎజెండాలో చేర్చి వాళ్ళు ఎన్నికలకు పోయిన టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని ఘన విజయాన్ని సాధించి అటు కేంద్రంలో రాష్ట్రంలో మనకు అధికారంలో వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. అధికారంలోకి రాగానే వాళ్ళు యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిండు. తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో వాళ్ళు అంశాన్ని చేర్చి మాట్లాడించి ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి ఆయన అబ్దుల్ కలాం ఉండేవాడు, అబ్దుల్ కలాం ముట్టి మనిషి కాదు, ఆయన భారత రత్న, అణు విద్యుత్ అణు పాఠవానికి భారతదేశాన్ని పడవానికి అతను మూల కారకుడు, అటువంటి గొప్ప వ్యక్తి. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తెలంగాణ అంశాన్ని ఆయన నోటెంబడి రాష్ట్ర ఉభయ సభల్లో ఆయన ప్రసంగంలో చేర్చింది. అట్లా తర్వాత కమిటీల మీద కమిటీలు వేసి వాయిదాలు వేస్తూ ఏకాభిప్రాయం అంటూ రకరకాలుగా మనం వంచేస్తూ మోసం చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మళ్ళీ 2009లో కూడా తెలంగాణ నినాదం మీదనే కాంగ్రెస్ పార్టీ మన ఓట్లడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రకమైన మోసకారి తనంతో నక్క చిత్రుల తనంతో పనిచేస్తూ వస్తున్నది. 2009లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఆందోళనకు దిగిండ్రు. నవంబర్లో కేసీఆర్ ఆమరణ దీక్ష ఒకవైపు, తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తున్న సందర్భంలో ఆ ఒత్తిడికి లోనై డిసెంబర్ 9 ప్రకటన చేసిన సంగతి కూడా మనందరికి తెలుసు. ఆ తర్వాత ఆ ప్రకటనని ఒక 15 రోజుల్లో వెనక్కి తీసుకున్నది, వాళ్ళ కృత్రిమ ఉద్యమానికి లొంగిపోయి మరేదో కారణం చేతిలో ఇతర ఉద్యమంలో లొంగిపోయి ఆ ప్రకటన వెనక్కి తీసుకున్నది. ఆ తర్వాత కృష్ణ కమిటీని ఒక సంవత్సరం పాటు ఈ తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వాత కమిటీలు కమిషన్లు ఏకాభిప్రాయం అనే పేరు మీద ఈ పండుగ కానీ ఆ పండుగ కానీ ఈ రాష్ట్ర ఎన్నికలు కానీ ఆ రాష్ట్ర ఎన్నికలు కానీ చెప్పి రకరకాల పద్ధతుల్లో దీన్ని నానుస్తూ వాయిదా వేస్తూ ఇక్కడ దాకా తీసుకురాగలిగింది. అయితే తెలంగాణ ప్రజలు ఊరికే లేరు. 2009 నుంచి మనం గమనించినప్పుడు ఈ 3 ఏళ్లలో అనేక మహత్తరమైన పోరాటాలు తెలంగాణ ప్రజలు చేసిన ఊరికే కూర్చోలేదు, చేతులు ముంచుకొని కూర్చోలేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం మనం. సహాయ నిరాకరణ ఉద్యమం అద్భుతంగా జరిగింది. తర్వాత మిలియన్ మార్చ్ కార్యక్రమం జరిగింది, సకల జన సమ్మె జరిగింది, తెలంగాణ మార్చ్ జరిగింది, మొన్నటి సమర దీక్ష జరిగింది. ఈ రకంగా ఈ మధ్యకాలం ఇవి మైలులో మాత్రమే, ఆ మధ్యకాలంలో అనేక పోరాటాలు మనం రాత రోగులు బంధులు రైలు రోగులు లాంటి కార్యక్రమాలు మనం చేసినాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న ఈ అన్ని సందర్భాలలో తెలంగాణ రాజకీయ నాయకత్వం మాత్రం సీమాంధ్ర సంపన్న వర్గాలకి ఉడిగం చేస్తూ, కేంద్ర ప్రభుత్వకు ఉడిగం చేస్తూ, వాళ్ళ ఆకాంక్షలకి మాత్రమే వాళ్ళు అద్దం పడుతూ తెలంగాణ ప్రజల్ని మర్చిపోయిన మన ఉద్యమంతో కలిసి రాలేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ నీ ఒత్తిడికి గురి చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని సాకారం చేసే దిశగా ఇవాళ ఉద్యమం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కీలక సందర్భం, అటు ఢిల్లీ నుంచి ఇక నిర్ణయం జరిగిపోయింది, ఇక ప్రకటన వెలువడేది ఆలస్యం అనే దశలో మళ్ళా ఏ మనసు మార్చుకుందో ఆజాద్ మనని పరిహాసం చేస్తూ మనని వెక్కిరిస్తూ నెలంటే నెలైనా వారం అంటే వారం రోజులైనా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అనే పద్ధతిలో పరిహాసం చేస్తూ దాని మళ్ళా ఆ నిర్ణయ ప్రకటన వాయిదా వేసినట్టుగా మనకు వస్తున్నాయి. ఏ కారణాలు జరుగుతున్నాయో, ఏం చర్చలు జరుగుతున్నాయో, వాళ్ళు చర్చలు అంటారు, తర్వాత కోర్ కమిటీ చర్చలు అంటారు, ఆ కమిటీల సారాంశం ఏంటో ఇప్పటిదాకా ప్రజలకు చెప్పే పాపన కోరు. కానీ రకరకాల వార్తలు అక్కడి నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచుకొని కాంగ్రెస్ యొక్క నాంచూత వైఖరిని, కాంగ్రెస్ యొక్క మోసగాధనాన్ని ఎత్తగడుతూ మనం ఇప్పటికే నిర్ణయం చేస్తున్నాం. కాంగ్రెస్ కు ఖతం కరు, తెలంగాణ హాస్యం కరు అనే నిదాలతో చేసి మనకు ఆల్రెడీ పిలిపించి ఉన్నది కనుక ఆ పిలుపుని అమలు చేయడంలో మనం ఉద్యమ కార్యాచరణ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ ఉద్యమ ఈ చివరి దశ ఉద్యమంలో చివరి అంకంలో కీలక పాత్ర పోషించడానికి నిర్ణయం తీసుకున్నది. అన్ని జిల్లాల్లో మహాసభలు మహాసభల నిర్మాణం జరిగింది, కొత్త కమిటీలు ఏర్పాటైనవి. అదే రకంగా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇక్కడ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని జేఏసీ ఇచ్చే పిలుపుని లేదా తెలంగాణ విద్యావంతుల వేదిక తమ నిర్ధారించుకున్న ఉద్యమ కార్యాచరణని ముందు తీసుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా మనం కార్యాచరణ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ మహాసభ నిర్వహించి కొత్త కమిటీని ఎన్నుకోవడానికి ఇవాళ మనం అందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను.